हाय फ्रेंड्स, दिंडू रिसॉर्ट पार्ट टू वीडियो चूपिस्तानु। इंका मीरु स्विमिंग पूल पार्क अवन्नी चूसारु कदा। इप्पुडु मनं बोट शिकार्कैते वेल्दामु। गोदावरी अंता मनकि ब्रिड्जि दाटिन तर्वात अवन्नी चूपिस्तानु। चाला बागुंटुंदि। वीडियोकैते लाइक चेयंडि, अलागे मीरु बेल ऐकान् आन् चेस्ते गनुक नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन अनेदि मीकु वस्तुंदि। वीडियो चूसे वाळ्ळु प्रति ओक्करु लाइक कूडा चेयंडि। ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఇక్కడ మీకు చూపిస్తున్న బోట్ అయితే మీకు 24 అవర్స్ జర్నీ చేస్తారండి। ఇందులో వన్ డే మనం బుక్ చేసుకోవాలి। ఇందులోనే మనకి ఫుడ్, పడుకోవడానికి అలాగే మొత్తం రూమ్స్ అవన్నీ ఉంటాయి। లోపల నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు। మేము అంతర్వేది వెళ్ళాలి, అందుకని ఇంకా మామూలుగా వీడియో అయితే తీసేసుకున్నాను। ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు। ఈసారి ఖచ్చితంగా మీకు లోపల కూడా వీడియో తీసి చూపిస్తాను। ఈ జర్నీ అనేది మీరు మొత్తం ఒక నైట్ ఒక పగలు మొత్తం జర్నీ అంతా ఇందులోనే చేయొచ్చండి। ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఏదైనా సరదాగా స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇది అయితే చాలా యూజ్ అవుతుంది। దీని కాస్ట్ మనకి 15,000 అండి ఫుల్ డే। అందులో మనకి చేయడానికి ఒక డే అంతా మందులో అందులోనే ఉండొచ్చు। సరదాగా గోదావరి చుట్టుపక్కల అంతా చూస్తూ ఉండొచ్చు। ఇక్కడ మీకు మేమైతే ఇక్కడ బోట్ షికార్కి అయితే వెళ్తున్నాము। ఇంకా సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కొంచెం జనం తక్కువగా ఉన్నారు। అదే సమ్మర్లో అయితే ఫుల్గా ఉంటారు జనం। ఇక్కడ మేము బోట్ షికార్కి అయితే వచ్చేసాము। నేనైతే ఇలా ఫస్ట్ టైం బోట్ షికార్ అయితే గోదావరిలో చేస్తున్నాను। చాలా హ్యాపీగా అనిపించింది। ఇంకా మాతో పాటు ఇంకో కొంతమంది యూట్యూబర్స్ కూడా వచ్చారండి। వాళ్ళ ఛానల్ అది నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా యూట్యూబర్సే। సరదాగా కామెంట్ చేసుకుంటూ సరదాగా వాళ్ళు కూడా చాలా వీడియోస్ అది తీసుకున్నారు। ఇంకా మీకు వీడియో జర్నీ అంతా చూపిస్తాను। మీకు మేము గోదావరి వంతెన దగ్గర దాకా, బ్యారేజ్ దగ్గర దాకా వెళ్ళాము। అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మొత్తం చూపించారు। 15 నిమిషాలు ఈ ట్రావెలింగ్ అయితే జరిగింది। చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఫస్ట్ టైం। మీరు మొత్తం వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది। దీని టికెట్ మనకి 80 రూపాయలు తీసుకున్నారు మనిషికి। నార్మల్ టైంలో అయితే ఫుల్గా ఉంటారు, ఇక్కడ కొంచెం జనం అయితే తక్కువగా ఉన్నారు కదా। ఒక 10 మెంబర్స్ అయితే బోట్ బయలుదేరింది। ఇంకా జర్నీ వీడియో అయితే మొత్తం చూడండి, గోదావరిలో జర్నీ వీడియో చాలా బాగుంది। ఇక్కడ యూట్యూబర్స్ కూడా వచ్చారన్నాను కదా, వీళ్ళు కూడా మాతో పాటు అనుకోకుండా అంతర్వేదిలో కలిసాము। అలాగే అన్నా చెల్లెళ్ళు గట్టు మనకి అంతర్వేది సముద్రం దగ్గర లాస్ట్ వరకు వీళ్ళు కూడా, మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అలాగే వచ్చారు। అంటే ఇలా చాలామంది టూరిస్ట్ ప్లేస్ అనుకుంటారు కదా, అలాగా వీళ్ళు కూడా చాలా చూశారు మాతో పాటు। మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ, జర్నీ అయితే చాలా బాగుంటుంది। పిల్లలు అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉన్నారు, మా వారు నేను అయితే కనుక ఇలా బోట్ షికార్కి వచ్చాము। చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఫస్ట్ టైం। మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఈ సమ్మర్లో చూడండి। మీకు వీడియో అయితే మొత్తం చూసి లైక్ చేయండి। మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే, బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు వస్తుంది। పడిపోతుంది
Yeah.